వెల్కమ్ టు అవర్ ఛానల్ రీనా అభిషేక్. లాస్ట్ వీక్ మీకు ఒక వీడియో అప్లోడ్ చేసాము, మాల్దీవ్స్ జర్నీ గురించి డీటెయిల్స్ అనేవి షేర్ చేసాము. పర్టికులర్లీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్, మా ట్రిప్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వబోతున్నాం. సో యా, అతను చెప్పినట్టుగా సో మాల్దీవ్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఈ పర్టికులర్ వీడియోలో చూపిస్తాము. లైక్ ఏం డీటెయిల్స్ షేర్ చేస్తామంటే ఏ ఎయిర్లైన్ బుక్ చేసుకున్నాము, ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నాము, ఏ ఫ్లైట్స్లో మేము వెళ్ళాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాము. సో యా, దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో గాయస్, మీరు పర్టికులర్ స్లైడ్లో చూడొచ్చు, మాల్దీవ్స్కి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మేము లిస్ట్అవుట్ చేసాము. అందులో చూడాల్సింది ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్. మాల్దీవ్స్ అనేది డిఫరెంట్ కంట్రీ కాబట్టి పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ. వీసా ఆన్ అరైవల్ ఇస్తారు, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ రౌండ్ ట్రిప్ ఇవి ఉండాలి, అండ్ ఆల్సో హోటల్ కన్ఫర్మ్డ్ బుకింగ్స్ అనేది మ్యాండేటరీ. మనం ఎన్ని డేస్ స్టే చేస్తామనేది అందులో అఫీషియల్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో మాల్దీవ్స్ గవర్నమెంట్ మనకి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తుంది, అది నథింగ్ బట్ ఇముగా హెల్త్ డిక్లరేషన్ ఫామ్. ఇందులో మన పర్సనల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఫిల్అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ, ఇది ఎట్లీస్ట్ 72 hours బిఫోర్ మాత్రమే ఉండాలి. సో మనం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనకి ఫ్యూ డాక్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటాయి. అందులో పాస్పోర్ట్ అనేది అగైన్ మ్యాండేటరీ, అండ్ ఆల్సో ఫ్లైట్ టికెట్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అనేది మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇండియాకి రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్ సువిధ అనేది ఒక యాప్ ఉంటుంది, ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. ఇందులో మనం ఆల్ ద డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడ ట్రావెల్ చేసాము, ఎన్ని డేస్ ట్రావెల్ చేసాము, ఎప్పుడు అరైవల్ అవుతున్నాము, లాస్ట్ పోర్ట్ ఆఫ్ డిపార్చర్ కూడా మనం ఫిల్అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ ఉన్న కోవిడ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది మ్యాండేటరీ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ పీపుల్కి. సో ఇది కూడా ఎట్లీస్ట్ 72 hours బిఫోర్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మాల్దీవ్స్. సో 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మాల్దీవ్స్లో. ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఫెర్రీ, ఇది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇది కొన్ని టైమింగ్స్లో మాత్రమే రన్ అవుతుంది, ఇది మనం చెక్ చేసుకుని ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ బోట్, ఇది మోస్ట్ ప్రిఫర్డ్ చాయిస్ అమాంగ్ ట్రావెలర్స్. మేము ప్రిఫర్ చేసుకుని కూడా స్పీడ్ బోటే, మాకు వితిన్ 10 minutes రీచ్ అయిపోయాము ఐలాండ్లోకి. ఇది అరౌండ్ $100 అనేది పర్ హెడ్ ఛార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీప్లైన్, ఇది ఇఫ్ లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు ఐలాండ్ ఇది మోస్ట్లీ ప్రిఫరబుల్ చాయిస్. సో బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అరౌండ్ $400 పర్ హెడ్. సో ఫైనల్లీ మేము మాల్దీవ్స్ అనేది ఫైనల్ డెస్టినేషన్ లాగా మేము ఫిక్స్ అయిన తర్వాత ఇనీషియల్లీ మాకు ఐడియా లేదు, ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఏ పర్టికులర్ రిసార్ట్ చూస్ చేసుకోవాలి అనేది మాకు ఐడియా లేదు. సో దీనికోసం మేము మేక్ మై ట్రిప్ని కన్సల్ట్ అయ్యాము, వాళ్ళ నుండి మాకు కొన్ని సజెషన్స్ వచ్చాయి, లైక్ ఈ పర్టికులర్ రిసార్ట్ బుక్ చేసుకోండి అని. అయితే సమ్ కొటేషన్స్ అయితే సెండ్ చేశారు షార్ట్ లిస్ట్ చేసి డిఫరెంట్ రిసార్ట్స్. సో ఆ పర్టికులర్ కొటేషన్ వైజ్గా చెక్ చేసుకొని మేము మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలాగా బ్యాండూస్ ఐలాండ్ రిసార్ట్ అనేది అది కనిపించింది. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ ఇనీషియల్గా ఫ్లైట్స్ అనేది రౌండ్ ట్రిప్కి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాకు ఒక ఆఫర్ కోడ్ అనేది వచ్చింది, దాన్ని బేస్డ్గా మేము బ్యాండూస్ ఐలాండ్ రిసార్ట్ని బుక్ చేసుకున్నాము. సో మాకు మంచి ఆఫర్లో వచ్చింది అది. సో ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ లైక్ మేక్ మై ట్రిప్ కానీ ఆర్ అగోడా.com, ఈ రెండు వెబ్సైట్స్ అనేది మాల్దీవ్స్ రిసార్ట్స్ బుక్ చేసుకోవడానికి బెటర్ చాయిసెస్ అండ్ ఆల్సో ట్రస్ట్ వర్ది. అండ్ ఆల్సో వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ లింక్స్ లైక్ ఇముగా కానీ ఎయిర్ సువిధ కానీ వీటి లింక్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యా గైస్, డాక్యుమెంట్స్ నీడెడ్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు నేను ఫుడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫుడ్ వచ్చేసి మేము సుపీరియర్ బీచ్ విల్లా విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. సో లంచ్ అండ్ డిన్నర్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ అవర్ ప్యాకేజ్. సో మేమేం చేసామంటే సమ్ రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో మేము అవి ముందే బై చేసి పెట్టుకున్నాము, లైక్ ఎంటీఆర్ అండ్ టాటా ప్రోడక్ట్స్ అనేది తీసుకున్నాము. అండ్ కంపేర్డ్ టు టాటా, ఎంటీఆర్ ప్రోడక్ట్స్ అనేవి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హోమ్ మేడ్ లాగా ఉన్నాయి అండ్ 10 minutes ప్రిపేర్ చేసుకోవచ్చండి. వాచింగ్ అవర్ వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కమెంట్ బాక్స్ బిలో. అండ్ వన్ లాస్ట్ థింగ్, రామ్ను సీత ఆదర్శమైన జంట ఏంటి చూస్తున్నారు, మోగించండి కింద ఉన్న గంట.
Thank you guys once again for watching this video. Please do subscribe to our channel. Let's hope we meet again soon. Bye-bye. Bye.